హై అండి, అందుకే నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం న్యూ హైలాండ్ వెహికల్ అనేది సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారనమాట. న్యూ హైలాండ్ వెహికల్ తీసుకోవాలని అయితే అడుగుతున్నారు సెకండ్ హ్యాండ్లో. ఎవరైనా వెహికల్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ వీడియో మొత్తం చూడండి. దీనికి సంవత్సరం ఫుల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అనేది చెప్తాను. ఎక్కడ మిస్కోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి వెళ్ళి చెక్ చేసుకొని నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. న్యూ హైలాండ్ వెహికల్ అనమాట, న్యూ హైలాండ్ 3600 బండి అనమాట. ఇదైతే సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారు. 3600 బండి అనమాట, ఇది వచ్చేసి సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారు. దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి. పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. ఒకవేళ దగ్గరలో ఉన్నా సరే వెళ్ళి మీరు ప్రైస్ గురించి మాట్లాడుకోండి. నేను చెప్పే ప్రైస్ అనేది మీకు ఫిక్స్ అమౌంట్ కాదా అనేది కూడా తెలుసుకోండి. వెళ్ళి చెక్ చేసుకొని నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈరోజు వెహికల్ వచ్చేసి న్యూ హైలాండ్ 3600 బండి అనమాట. ఇది వచ్చేసి 2021 అయితే తీసుకున్నారు. అంటే 2020 ఎండింగ్ మోడల్ అనమాట. 2021 పేపర్స్ అయితే క్లియర్ అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు. 2021 రిజిస్ట్రేషన్ అయితే జరిగిందనమాట. ఆల్మోస్ట్ తీసుకున్న కాడి నుంచి చూసుకుంటే 3 సంవత్సరాలు అయితే అవుతుంది. పేపర్స్ రెడీ అయిన కాడి నుంచి చూసుకుంటే 2 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే ఒకసారి అయితే పేపర్స్ అనేది చెక్ చేసుకోండి. 2020 ఎండింగ్ మోడల్ అనమాట. 2022 అయితే తీసుకున్నారనమాట. ఆల్మోస్ట్ మనకు ఒక 2.5 సంవత్సరం అయితే అవుతుంది. ఒకవేళ దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్ అనమాట. కండిషన్ పరంగా చూసుకుంటే ఎలాంటి రిపేర్ లేదు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. వెహికల్ అయితే గుడ్ కండిషన్ అయితే ఉందన్నమాట. దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ సంవత్సరం హెచ్పీ వచ్చేసి మనకి 50 హెచ్పి అయితే వస్తుందన్నమాట. 50 హెచ్పి కాబట్టి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఎవరన్నా తీసుకోవాలనుకున్న వాళ్ళు ఒకసారి ఇంజిన్ కూడా కండిషన్ అనేది చెక్ చేసుకోండి. హెచ్పీ వచ్చేసి 50 కాబట్టి ఒకసారి టెస్ట్ డ్రైవింగ్ చేసుకోండి. నచ్చితే వెళ్ళి చెక్ చేసుకోండి, తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. టైర్స్ చూసుకుంటే 60% దాకా అయితే ఉన్నాయన్నమాట. టైర్స్ అనేది 60% దాకా అయితే టైర్స్ అయితే ఉన్నాయన్నమాట. ప్రైస్ వచ్చేసి 6 లక్షలు అయితే చెప్తున్నారు వాంటర్ అనేది. 6 లక్షలు అంటే ఫిక్స్ అమౌంట్ అయితే కాదు, మీరు ప్రైజ్ అనేది మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ తక్కువలో తీసుకోవాలి, ప్రైజ్ అనేది తగ్గించి తీసుకోవాలనుకున్న వాళ్ళైతే వెళ్ళి డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడుకోండి. వీడి కింద టైటిల్ నెంబర్ కూడా అయితే ఉంటుంది కాబట్టి వాళ్ళతో మాట్లాడి వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వీడియోలో చెప్పాలనుకున్నది. వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి ఇది ఆంధ్రప్రదేశ్ పల్నాడు డిస్టిక్లో అవుతుందన్నమాట. పల్నాడు డిస్టిక్లో ఈ యొక్క వెహికల్ అయితే ఉందన్నమాట. దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి, నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈవిడ కింద టైటిల్లో నెంబర్ కూడా అయితే ఉంటుందన్నమాట. చాలామంది అయితే అడుగుతున్నారు పల్నాడు డిస్టిక్లో న్యూ హైలాండ్ వెహికల్ ఉంటే చెప్పండి అని. ఎవరైనా దగ్గరలో ఉంటే ఈ యొక్క వెహికల్ తీసుకోవాలనుకున్నా సరే వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్ అనమాట. 2-3 సంవత్సరాలు అయితే అవుతుంది వెహికల్ తీసుకొని కూడా. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్, ఎలాంటి రిపేర్ లేదు, ఎలాంటి ప్రాబ్లం లేదు. గేర్ బాక్స్, స్టీరింగ్, టైర్స్ అన్ని టోటల్ వర్కింగ్ కండిషన్ అనమాట. ఎవరైనా తీసుకోవాలి అనుకున్న వాళ్ళు, సెకండ్ హ్యాండ్లో ఒక మంచి వెహికల్ కావాలి అనుకున్న వాళ్ళైతే వెళ్ళి చెక్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ ద్వారా ఎవరైనా వెహికల్ కొనాలనుకున్నా సరే సెకండ్ హ్యాండ్లో మన ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క వీడియో అనేది చూసి వెళ్ళి చెక్ చేసుకోండి. మీరు కూడా ఏదైనా వెహికల్ అమ్మాలనుకున్న ఫొటోస్, డీటెయిల్స్ ఇక్కడ స్క్రీన్ కనపడే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఓకే నా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. జై.